నమ్మలేకపోతున్నాను. ఆంటీ అంకుల్ చనిపోయారంటే పొద్దున కూడా సరదాగా నాతో మాట్లాడారు. సడన్ గా ఏమైంది? వాళ్ళు ఎలా చనిపోయారు? అసలు ఎంత మంచి మనుషులు, నన్ను ఎంత బాగా చూసుకున్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నేను వాళ్ళ సడన్ గా విజయ్, విజయ్ 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 ఎక్కడికి వెళ్ళావు? అక్కడ దారుందేమోనని చూడ్డానికి వెళ్ళాను. భయం వేసింది. సరే వెళ్దాం పద. మూడులోకి వస్తావని. నా టచ్ అలాంటిది. ఒక్కసారి నా టచ్ తగిలితే ఎంత పెద్ద మగాడైనా లైన్లోకి రావలసిందే. ఈ ఇంట్లో మనమిద్దరమే ఉన్నాం. పండగే పండగ. ఏంటమ్మా మాట్లాడవు? సార్, మీరు ఇక్కడున్నారేంటి? నేను ఇందాక నుంచి ఇక్కడే ఉన్నా. అది కాదు సార్, అక్కడ నా మీద ఎవరు చెయ్యి వేశారు, భయంగా ఉంది. చెయ్యి వేస్తే నీకు హ్యాపీగా, భయం ఎందుకు? ఆ చెయ్యి కాదు సార్, ఇంకేదో చెయ్యి. ఖచ్చితంగా ఈ ఇంట్లో మనం కాకుండా ఇంకెవరో ఉన్నారు సార్. ఏ ముసుకోని రా. ఏదో అంటే ఏం కనిపించింది? తెలియట్లేదన్నా, కానీ ఏదో ఆఖరం ఉందన్నా. ఇందులో ఏం రికార్డ్ అవ్వలేదు. అడిగి రావు, నువ్వు భయపడి మామూలు కంగారు పెట్టకు. విజయ్, దాహంగా ఉంది. టాయిలెట్ వస్తుందన్నా. ఇందాక వచ్చేటప్పుడు ఆ లెఫ్ట్లో చూశాను. వెళ్ళు. రేయ్ ఎల్లవేంట్రా, దగ్గరుండి పోయించాలా? అక్కర్లేదన్నా, ఎవరన్నా తోడిస్తే చాలన్నా, భయంగా ఉందన్నా. ఎదవ్వా, మా అబ్బాయి టాయిలెట్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను. అలాంటిది నువ్వు టాయిలెట్కి వెళ్తే నేను కాపలకాయలా? ప్లీజ్ అన్నా, భయం వేస్తుందన్నా. నీ తన్నేనంటే ఇక్కడే పోస్తావు, వెళ్ళిపో. హలో,